నమస్తే ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గం మంగళగిరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పోటీ చేయడంతో ఈ నియోజకవర్గం బాగా ఫేమస్ అయింది ఆ ఎన్నికల్లో లోకేష్ ఓడిపోవడంతో మంగళగిరి తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది మంగళగిరి నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వరుసగా గెలిచారు ఆళ్ల రామకృష్ణారెడ్డి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రాజధాని విషయంలో ప్రభుత్వంతో పోరాడి అనేక కేసులు వేస్తూ వచ్చారు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఆళ్ల రామకృష్ణారెడ్డి తన ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవిపై కేవలం పన్నెండు ఓట్ల తేడాతోనే గెలుపొందారు ఈ మధ్య మంగళగిరిలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి రెండు నెలల క్రితం జగన్పై వ్యతిరేకతతో వైఎస్ఆర్ సిపికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన షర్మిల సమక్షంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్లో చేరారు పది రోజులు తిరగక ముందే మళ్లీ వైసీపీలో చేరారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తనను ఢీకొట్టిన గంజి చిరంజీవిని వైసీపీలోకి తీసుకొని ఆయనను నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించడం ఆళ్ల రామకృష్ణారెడ్డి జీర్ణించుకోలేకపోయారు వైసీపీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు మంగళగిరి అభ్యర్థి విషయంలో ఇప్పటికే మూడు సార్లు వైసీపీ అధిష్టానం మార్పులు చేసింది ఫస్ట్ గంజి చిరంజీవి తర్వాత కాండ్రు కమల తర్వాత మురుగుడు లావణ్యను అభ్యర్థిగా ప్రకటించింది అభ్యర్థి విషయంలో ఎన్ని మార్పులు చేయడం వైసీపీకి కొంత ఇబ్బందికరంగా మారవచ్చు రెండు వేల తొమ్మిదిలో మంగళగిరి నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన కాండ్రు కమలా కుమార్తె మురుగుడు లావణ్య అంతేకాదు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే మురుగుడు హనుమంతరావు కోడలు ఆమె అటు అత్తారింటి వారు ఇటు పుట్టింటి వారు రాజకీయంగా బలమైన వారే కావడంతో తన గెలుపుపై లావణ్య గట్టి నమ్మకంతో ఉన్నారు టీడీపీ తరపున నారా లోకేష్ మరోసారి పోటీ చేస్తున్నారు టీడీపీ ఫస్ట్ లోనే లోకేష్ పేరు అనౌన్స్ చేయడంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు లోకేష్ కు తోడు ఆయన తల్లి భువనేశ్వరి సత్యమణి నారా బ్రహ్మణి మంగళగిరి చుట్టేస్తున్నారు పలు కార్యక్రమాలతో ప్రజలతో మమేకమవుతున్నారు అలాగే ఈసారి మంగళగిరిలో తన గెలుపును ఛాలెంజ్ గా తీసుకుని కష్టపడుతున్నారు లోకేష్ అన్ని వర్గాల ప్రజలను కలుస్తున్నారు వైసీపీ అసంతృప్తులను ఏకం చేస్తున్నారు ఈసారి ఎన్నికల్లో వైసీపీకి అమరావతి రాజధాని ఎఫెక్ట్ పడేట్లు కనిపిస్తోంది అమరావతి రాజధాని విషయంలో వైసీపీ మాట మార్చడంతో ఇక్కడ ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది ప్రభుత్వంతో నాలుగున్నరేళ్లుగా రాజధాని రైతులు పోరాడుతున్నారు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి మంగళగిరిలో ఎన్నికలు జరిగితే పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల తప్ప మిగతా ఏ ఎన్నికల్లోనూ టీడీపీ గెలవలేదు కోటేశ్వరరావు రెండు సార్లు టిడిపి ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా టీడీపీ జెండా ఎగురవేస్తానని యాభై వేల మెజారిటీతో గెలుస్తానని గట్టి ధీమా వ్యక్తం చేస్తున్నారు నారా లోకేష్ మంగళగిరిలో సిపిఐ సిపిఎం కి మంచి పట్టుంది పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది వందల డెబ్బై రెండు సిపిఐ అభ్యర్థులు గెలిస్తే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లో సిపిఎం అభ్యర్థి నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గెలిచారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల తొమ్మిది వరకు కాంగ్రెస్ వరుసగా గెలిచింది మంగళగిరి దుగ్గిరాల తాడేపల్లి లాంటి మూడు మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి తాడేపల్లిలోనే ఏపీ సీఎం జగన్ నివాసం ఉంటున్నారు ఇన్ని ప్రత్యేకతలు ఉన్న మంగళగిరిలో ఈసారి గెలిపెవరదో చూడాలి